రాజకీయంగా ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు రాజకీయంగా ఎన్నెన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితికి ఎప్పుడూ కూడా రాజకీయ నేతలు సిద్ధంగా ఉండాలి అప్పుడే పార్టీలో మనగడ ఉంటుంది మనం మనపై ఒక మాట వేసిన తీసుకోగలగాలి మనం ప్రత్యర్థులపై ఘాటుగా విమర్శించే స్థాయి కూడా మనకు ఉండాలి అయితే తెలుగుదేశం పార్టీలో అచ్చం నాయుడుకు ఉన్న ప్రత్యేకత కూడా మనందరికీ తెలిసిందే చంద్రబాబు పక్కన ఏళ్ల తరబడి ఆయన ఉంటూనే ఇప్పుడు ఏకంగా చంద్రబాబు తర్వాత ఎవరు అంటే ఇట్టే అచ్చం నాయుడు అనే పేరు వచ్చే రాగా ఆయన తన ఇమేజ్ను పెంచుకున్నాడు కానీ ఆ ఇమేజ్ మంచి పనులకు పేద ప్రజల కోసం రాష్ట్రాని కోసం రాష్ట్రానికి ఇంప్రూవ్ అయ్యే దానికి ఉపయోగపడితే బాగుండేది కానీ ఎంతసేపు అచ్చం నాయుడు చంద్రబాబు చెప్పిన బాటలో నడుచుకుంటూ కొన్ని కొన్ని దారుణాల్లో కూడా అడ్డంగా బుక్ అయిపోయాడు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక భారీ కలకలం ఏర్పడుతుంది ఈరోజు ఉదయం అరెస్ట్ అయిన నేత అందరికీ తెలిసిందే టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ను పోలీసులు అరెస్టు చేసేశారు దీంతో ఒక్కసారిగా టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి మళ్ళీ అరెస్టుల పర్వం మొదలైందా అంటూ అందరూ ఉక్కిరి బిక్కిరవుతున్నారట ఈ మధ్య కాస్త ఏ నేత అరెస్టు కాకపోయేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు మరోసారి నరేంద్ర కుమార్ అరెస్టుతో అంతా అవాక్కైతున్నారట దీనికి వెంటనే స్పందించారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అయిన నారా చంద్రబాబు గారు అవును టీడీపీ నేత దూల్లిపాల్ల నరేంద్ర అరెస్ట్ అయ్యేసరికి చంద్రబాబు ఏకంగా వితిన్ నో టైం రంగంలోకి దిగారు ఏంటి అరాచకం ఎందుకు అరెస్ట్ చేశారు ఇలా కావాలి అని కుట్ర పన్నుతున్నారు ఇది జగన్ గారి కుట్రల్లో భాగమే అంటూ నిప్పులు చెరిగాడు అరెస్టులతో టీడీపీ నేతలను ఒక్కసారిగా భయాందోళనకు దింపుదామని ఇదంతా జగన్మోహన్ రెడ్డి గీసిన ప్లాన్ అంటూ రెచ్చిపోయాడు చంద్రబాబు టీడీపీ నుంచి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని అంత ఈజీగా ఏదో కుట్రపూరితంగా అరెస్టు చేయడం తగదన్నారు సంఘం డైరీ చేస్తున్న పనులకు విరుద్ధంగా కావాల్సుకొని కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని అమూల్ డైరీని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి సంఘం డైరీని తొక్కేయాలనే దృఢ ఆలోచనతోనే ఆయనపై ఇలా కేసులు నమోదు చేస్తున్నాడు నోటీసులు ఇస్తున్నాడు అంటూ చంద్రబాబు గరమయ్యాడు ఇదంతా కాసేపు పక్కన పెడితే అచ్చం నాయుడు అరెస్ట్ అయి 14 రోజుల రిమాండ్లో ఉంచినప్పటికీ కూడా చంద్రబాబు రియాక్షన్ మాత్రం రాలేదు అవును ఇప్పుడు అడుగుతున్నాం చంద్రబాబుకు లేని ఆ ప్రేమ ఇప్పుడు నరేంద్ర కుమార్ అరెస్ట్ కాగానే చంద్రబాబుకు ఎందుకంత ఆవేశం వస్తుంది ఎందుకంత ప్రేమ వస్తుంది అచ్చం నాయుడు చాలా పక్కకు ఉండి అన్ని పనులు చూసుకునేవాడు చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటాడు లేవమంటే లేచేవాడు మరి అలాంటి అచ్చం నాయుడు ఏకంగా నాన్ బెయిలబుల్ కింద అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ తర్వాతే ఆయన్ను వదిలేశారు మరి ఆ క్షణంలో చంద్రబాబు ఎందుకు గరం కాలేదు వైఎస్ జగన్ సర్కార్ ముందు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అప్పుడు లేని ప్రేమ మరి ఇప్పుడు ఎందుకు ఎగిరెగిరి పడుతుందబ్బా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు చంద్రబాబు సమయం చాలా పర్ఫెక్ట్గా పట్టుకుంటాడు ఏ సమయంలో తనకు ఎలా ఉపయోగపడుతుందో చూసుకొని పర్ఫెక్ట్గా ఆ సమయాన్ని తనకు వంగేలా ఉపయోగించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి బహుశా అందుకేనేమో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను సైతం ఆ టైమింగే చూసి పొడి చేశాడు ఇదిగో ఇలా ఉంటుంది స్క్రిప్ట్ ఏదైనా ఆచితూచి అడిగేయాలి దూలపాల అయితేనేమి అచ్చం నాయుడైతేనేమి ఎవరైనా మీ నాయకులే కదా అందరికీ న్యాయబద్ధంగా ముందుకెళ్ళాలి అంతేకాని ఒకరికి మంచిగా ఒకరికి చెడ్డగా కాదు అయితే తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలు బయటపట్టే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దీంతో ఒక్కసారిగా సంఘం డైరీలో జరుగుతున్న అక్రమాలు అవినీతి కూడా అన్ని నిగ్గు తెల్చే పనిలో పడ్డారు ఇప్పుడు ఏసీబీ పోలీసులు అందుకే ఆయనపై ఏకంగా 408 409 418 420 45 471 చివరిగా 120B కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసి ఏసీబీ వర్గాలు ముందుకెళ్తున్నాయి ఇక చంద్రబాబు కానీ ఇంకెవరు వచ్చినా కూడా ఈయన కాపాడే ఛాన్సే లేదు ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీకి గత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న వీళ్ళు ఇప్పుడు కాకపోతే మాజీలు కావచ్చు కానీ ఇన్నాళ్ళుగా ముఖ్యమంత్రి కింద ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళే ఇలా అవినీతి అక్రమాలతో బయటపడుతుంటే నిజంగా ప్రజలకు ఏం న్యాయం చేసి ఉంటారు ఇన్నాళ్ళు అని ఓ ప్రశ్న మాత్రం ఖచ్చితంగా వస్తుంది వీళ్ళకేనా ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది వీళ్ళకైనా ప్రజలు ఒంగొంగి దండాలు పెట్టింది అని ఇప్పుడు బాధ కలుగుతుంది ఏదేమైనా ఓటు వేసే ముందే ఆలోచించాలి వేసిన తర్వాత సావాలి 5 ఏళ్ళు ఏది ఏమైనా ప్రజల్లో మాత్రం విపరీతమైన మార్పు రావాలి ఎవరికి న్యాయం ఎవరికి అన్యాయం ఎవరికి ఓటేయాలి అనే ఆలోచన బుద్ధి ప్రజల్లో వస్తే కానీ వ్యవస్థల్లో మార్పు రాదు ఏదో డబ్బా ఆశకో బిర్యానీ ప్యాకెట్ ఆశకో లేదంటే ఒక సీసా ఆశకో ఎక్కడనో వంగితే గనక జీవితాంతం మన బతుకులు వంగి వంగి దండాలు పెట్టే మాదిరే ఉంటాయి తప్ప అలా వంగి దండాలు తీసుకునే ఆస్కారం ఆ ఛాన్స్ మనకు ఇక ఎప్పటికీ రాదు జీవితంలో ఏదైనా గొప్పగా ఆలోచించడం ప్రజల్లో నుంచే ప్రారంభం కావాలి అప్పుడే వ్యవస్థల్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది ఏది ఏమైనా ఈ అరెస్టు ఆనాడు లేని ఈ ప్రేమ చంద్రబాబుకి ఈరోజు ఎందుకు అనేదే ఈ టాపిక్ యొక్క ఉద్దేశం మరి దానిపై మీ కామెంట్ ఎంతో కూడా కామెంట్ చేయండి